ఫ్రెండ్స్ చూడండి మనకైతే కోడికాయ అయితే ఇలా ఫ్రై అయినా చూడండి మంచిగా క్రిస్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ వీడియో ఏంటి అంటే కోడికాల ఫ్రై చేయబోతున్నా ఎలా ఉంటుందో చూడండి కోడికాళ్ళు ఇప్పుడైతే మనం అయితే కోడికాళ్ళని కాల్చుకుందాం మంటేసి పొయ్యి తీసేస్తే పోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లక్ష్మి చెప్పింది కదా నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చిన అందుకే లక్ష్మి నువ్వు అన్నాక మొదలు పెట్టి వీడియో నేను వచ్చేటప్పుడు నువ్వు వీడియో అయితే మొదలు పెట్టని చెప్పిన లక్ష్మి అయితే వీడియో అయితే మొదలు పెట్టేసింది ఈరోజు కోడికల ఫ్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ 10 కోడికలకు అయితే 20 రూపాయలు తీసుకొని కోడికల తెచ్చింది అనమాట ఒక కాలుకి అయితే మనకైతే 2 రూపాయలు అయితే పడ్డది చాలా తక్కువ ధరకు అయితే మనకైతే వచ్చినాయి కానీ ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను అయితే ఒకప్పుడు మంచి వీడియో తీసిన ఈ కోడికల మీద ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన అంతకుముందు ఒక వీడియో కూడా అది కూడా అప్లోడ్ చేసిన మీరు చూసిరో చూడలే కానీ మళ్ళీ నేనైతే మళ్ళీ అదే వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మరి ఏ విధంగా అంటే నేను లక్ష్మి కూడా చేపిస్తానా లక్ష్మికి తెలియదు చేయడం కాకపోతే ఇప్పుడు నేను చెప్తా లక్ష్మికి అయితే చెప్పినట్టు లక్ష్మి అయితే చేస్తుంది మరి లక్ష్మి ఎలా చేస్తావు చూద్దాం మరి టేస్టీగా ఉంటుందా ఉండదు చూద్దాం ఫ్రెండ్స్ ఇవి మేము కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళలో ముస్తారు నీళ్ళు కాగబెట్టి ఆ నీళ్ళలో అయితే నేను ఇవి ముస్తాను అనమాట నీళ్ళలో ముస్తే ఏమవుతుందంటే కాలు అనేది మీద పొట్టు వెళ్తుంది కానీ లోపల కాలు ఉడకదు మనం ఫ్రై చేస్తున్నాం కూర కాదు కదా ఇట్లా కాలితే మంచిగా ఉడుకుతుంది అన్నమాట ఇట్లా కాలితే మనకు లోపల లోపల నుంచి కాలు అయితే ఉడుకుతుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు మీద కొంచెం మ్యారినేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే లోపల ఇప్పుడే ఉడుకున్నాం అనుకో లోపల మనకి ఎక్కువసేపు మనం నూనెలో ఉంచుకోకుండా అని పర్లేదు అందుకని మేము ఇట్లా ఎప్పుడు కానీ ఇట్లా మంచి మంట మీద కాల్చి మంచిగా టేస్ట్ కూడా మస్తు టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే వేసుకోండి మరి మీరు తింటారా తినాలా కోడికాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లా కాల్చి మంచిగా పొట్టు తీసుకుంటే మనకైతే లోపల నుంచి కాలు అయితే ఉడుకుతుంది అన్నమాట కోడికాయలు అయితే మొత్తం అయితే కాల్చడం అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కోస్తాను నేను గోర్లు నేర్చిన ఈ గోర్లన్నీ కోసి పడేస్తా కోసి పడేసి ఫ్రెండ్స్ పసుపు వేసి మంచిగా కడుగుతా కడిగిన తర్వాత మనం అయితే ఫ్రై చేసుకునేది మొదలు పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా కోడికాయలు గోర్లు అయితే కోసేస్తున్నా ఇక గోర్లు అయితే కోసడం అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే పసుపు వేసి మంచి నీట్గా కడుగుదాం ఒకసారి నీళ్ళు పోసుకొని కడిగి పసుపు వద్దాం పసుపు అయితే ఎత్తానా ఇంకా నీట్గా కడుక్కుందాం మనం అయితే ఇట్లా అడిగితే ఫ్రెండ్స్ అన్ని ఏమున్నా అని పోతుంది నీటి కో
కోడి కారు ఫ్రై చేస్తాందుకు కారం ఉప్పు అల్లం ఇట్లయితే వేస్తానా. కారం ఫస్ట్ కారం అయితే వేస్తాను ఫ్రెండ్స్, లక్ష్మి అయితే. తర్వాత ఉప్పు, ఉప్పు ఒక సగం స్పూన్ అయితే ఓకే అయితే. తర్వాత అల్లం ఒక స్పూన్ వేసి, తర్వాత అల్లం ఒక స్పూన్, కొద్దిగా గరం మసాలా అయితే వేస్తానా. పిండి 2 చెంచాలు వేస్తానా. బియ్యం పిండి, బియ్యం పిండి అది లేదు కదా, ఆ పిండి లేదు కదా, పై పిండి. ఓకే ఓకే. ఫ్రెండ్స్ లక్ష్మి అయితే కొంచెం కలపరాలి, నేను కలుపుతానా ఫ్రెండ్స్ చూడండి. ఫ్రై చేసిన వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, నాకు అదే చేయరాదు ఫ్రై. ఏదో ఇటువంటి పనులు నాకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్, లక్ష్మికి లేదు. ఆయన ఎక్కువ ఎప్పటికీ మరేస్తారు. లక్ష్మి నువ్వు నూనె కలిసి చూడమని, నూనె అయితే పోస్తానా. ఇప్పుడే ఉనికొచ్చిన దుఃఖాల్లో కాంచేది నూనె పాకిటి. ఎప్పుడప్పుడే వాడతాం తెలుసులే, క్యాన్ తెచ్చుకుంటే అయిపోవు కానీ పైసలు పైసలు తెలుసా. ఇంచుమించు నా హ్యాండ్ అంత ఉన్నది కోడి కాదు అండి, నా చేయి ఉందో అంత ఉన్నది. ఈ మామూలు అంటే బాగా బాగా పెద్దగా ఉన్నాయి అన్నమాట. నేనే వనకొచ్చినవి, ఆయన అయితే వనకరాలే. తెలుసులే నీకే ఎక్కువ తెలుసు నాకన్నా. చికెన్ అయితే నువ్వు వనకత్తావా? చికెన్ ఎక్కువ నాకు ఉన్నారా తెలివి? అబ్బో లేదు, రెండే కోడికాయలు కలుపుతావు, ఫ్రై చేస్తావు నువ్వు దేంట్లైనా. ఓకే ఓకే. నేను నాకను, నేను నాకను పచ్చి చూడడానికి చెప్తాను అయితే, ఎందుకంటే మన ఉప్పు తక్కువ ఫ్రై చేసుకుని దాన్ని చదువుకొని మంచిగా ఉండేది కదా, అందుకనే ఇది ప్రాబ్లం. నువ్వు టేస్ట్ చేసినావా? ఇంకే నువ్వు టేస్ట్ చూస్తే నేను టేస్ట్ చూసినట్ట దగ్గరతా ఫ్రెండ్స్. మొత్తం ఇంకైతే నేను చూడండి ఇలా కలిపినా మంచిగా. కాళ్ళ బజ్జీలు, మిర్చి మిర్చిలాగా ఉన్నాయి కదా, మిర్చిలాగానే ఉన్నాయి కానీ కాళ్ళ ఫ్రై, కాళ్ళ ఫ్రై కానీ సేమ్ మిర్చి బజ్జీలు ఎక్కువ ఉన్నాయి అంటున్నా. అవును, కాకపోతే కొమ్ములు కొద్దిగా ఏళ్ళు కొద్ది కొమ్ములు ఎక్కువ ఉన్నాయి, అవి పక్కకు పెడితే సేమ్ బజ్జీలే. టేస్ట్ వేరే ఉంటుంది బజ్జీల కంటే, డబ్బులు ఉంటుంది. అవునవును నిజమే. ఫ్రెండ్ చూడండి మనకైతే కోడికాయతో ఇలా ఫ్రై అయినా చూడండి, మంచిగా క్రిస్పీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మంచిగా రెడ్ కలర్తో మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడైతే నేను ఒక 3 కాళ్ళు తీసాను, ఫస్ట్ 3 కాళ్ళు తీస్తా. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఫ్రెండ్స్, మాకు చేపల ఫ్రై కూడా తీసిన పని చేయదు. అసలు మీరు కూడా ట్రై చేయండి, బజ్జీలు కూడా పని చేయండి. లక్ష్మి ఎలా అంటుందో లక్ష్మికి అర్థం కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకైతే కోడికాయలు ఫ్రై చేసేది అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే నేను ఒక 8 కాళ్ళు అయితే ఫ్రై చేసాం కదా, మనం 8 కాళ్ళు అయితే మనం అయితే ఇక్కడ పెట్టేసి ఉందండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో
క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తే నోరుపోతుంటే మా లక్ష్మి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే టేస్ట్ చేసి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఆ టేస్ట్ చూసిన తర్వాత చూడండి మొత్తానికి అయితే మేము కోడికాయలు ఫ్రై చేసి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. ముందు పక్కనే కడినావు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మంచి టేస్టీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎప్పటికీ చికెన్ గిట్ట కాకుండా ఒకసారి ఫ్రై చేయండి. మీకు చాలా ఇష్టంగా ఈ కోడికాయల ఫ్రై అయితే మంచిగా నచ్చుతుంది. నేనైతే ఒక గట్టి నమ్మకంతో అయితే ఉన్నా. ఫ్రెండ్స్ చూసిన వీడియో అయితే ఆ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మొదటి మంచి బ్లాగ్ తో కలుద్దాం. అంతవరకు బై.